యా, మీరు తమిళలో చూసింది నిజమే. నాకు హెచ్డిఎఫ్సీలో ఆల్రెడీ లోన్ రిజెక్ట్ అయింది, అది మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకో బ్యాంక్లో అయితే లోన్ అప్లై చేశాను, బట్ వాడు కూడా రిజెక్ట్ చేసేసాడు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అబ్రాడ్కి పోతానో లేదో అని చెప్పి భయం కూడా అవుతుంది. యాక్చువల్లీ ఈసారి లోన్ రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే నాకు ఉండడం వల్ల. దీనికి మెయిన్ రీజన్ నా ఫ్రెండే. హే గైస్, నేను మీ తరుణ్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఓన్లీ నా లోన్ రిజెక్ట్ అయిందనే కాదు, ఈ వీడియో ఒక చిన్న అవేర్నెస్ లాగా కూడా పనికొస్తుంది. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఇది నా లైఫ్లో జరిగిన ఒక పెద్ద ఇష్యూ, సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ లోన్ రిజెక్ట్ అయింది అని చెప్పి ఈసారి ఇంకో కొత్త బ్యాంక్లో లోన్ అయితే అప్లై చేశాను, బట్ ఈసారి కూడా లోన్ అయితే రిజెక్ట్ చేశారు. బట్ ఈసారి లోన్ రిజెక్ట్ ఎందుకు అయింది అంటే నా క్రెడిట్ స్కోర్ ఇష్యూ వల్ల. యాక్చువల్లీ నా క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గింది అంటే అది నా బీటెక్ ఫస్ట్ ఇయర్, అప్పుడే ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకొని కొత్త కొత్త ఫ్రెండ్స్ని పరిచయం పెంచుకుంటూ పోయే రోజులు అవి. నేను హ్యాపీగా పబ్జి ఆడుకుంటుంటే అప్పుడే పరిచయమైన మా హాస్టల్లో ఒక ఫ్రెండ్ గాడు ఫోన్ చేసి, మామ నీకు పాన్ కార్డు ఉందా అని అడిగాడు. నా దరిద్రం కొద్దీ 1 వీక్ ముందే పాన్ కార్డు అయితే తీసుకున్నాను, ఐ మీన్ లైక్ అప్లై చేసి తీసుకున్నాను. సో అప్పుడే పరిచయమైన ఫ్రెండ్ కదా, నో చెప్తే ఏం బాగుంటుంది అని చెప్పి హా ఉందిరా అని చెప్పాను. అయితే అర్జెంటుగా నీ పాన్ కార్డ్ ఆధార్ కార్డు తీసుకుని మా రూమ్కి వచ్చాయని చెప్పాడు. ఆ రోజు ఆ రూమ్లో జరిగిన ఇన్సిడెంట్ నాకు నియర్లీ 8 మంత్స్, కాదు 1 ఇయర్ వరకు బాధపడేలా చేసింది. రూమ్లోకి వెళ్ళంగానే, మామ నీ పాన్ కార్డు ఇవ్వరా, స్లైస్ అని ఒక కొత్త యాప్ వచ్చింది, ఆ యాప్లో మనీ ఇస్తారు, నేను మనీ తీసుకొని ఆ యాప్లో నేను ఈఎంఐల వైజ్గా పే చేసుకుంటానని చెప్పాడు. వాడు అలా చెప్పిన దానికి కాదు కానీ పక్కన మిగతా ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేసి, ఏం కాదురా అది లైట్, ఏం కాదు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, అందరు చేస్తున్నారు అది ఇది చెప్పి ఒప్పించారు. సరేలే, ఇంకా నేను కూడా ఆధార్ కార్డ్ లాగా పాన్ కార్డ్ ఏమో అనుకోని చెప్పి నా పాన్ కార్డ్ ఆధార్ కార్డు 2 ఇచ్చాను అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి. ఇంకా వెంటనే స్లైస్ ఓపెన్ చేశాడు, ఫోటోస్ అండ్ లిమిట్ వచ్చింది, ఫోటోస్ అండ్ విత్డ్రా పెట్టాడు, ఫోటోని వాడేసుకున్నాడు, అండ్ అలాగే తీసుకున్న 4K ఈఎంఐలో మొత్తం రీపేమెంట్ కూడా చేసేశాడు, అంతా బాగానే ఉంది. బట్ ఆ తర్వాత కరోనా వచ్చింది, ఇంకా కాలేజ్ బంద్ చేశారు, అందరం ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ ఇంటికి వెళ్ళిపోయిన 1 మంత్కి నాకు ఇలా స్లైస్ నుంచి మెయిల్ వచ్చింది, ఇలా 20,000 విత్డ్రా తీసుకున్నారు అని చెప్పి వచ్చింది. వాడికి ఫోన్ చేస్తే, మామ కొంచెం అర్జెంట్ రా, సో పైసలు అవసరం పడ్డాయి అందుకే తీసుకున్నా, మంత్లీ ఈఎంఐలు పే చేసేస్తా, నువ్వు టెన్షన్ పడవసరం లేదు అని చెప్పాడు. ఫస్ట్ 3 మంత్స్ ఏమో ఈఎంఐలు టైంకి పే చేసేశాడు, అండ్ ఇంకా నెక్స్ట్ ఒక 4th మంత్ అనుకుంటా, ఒక ఈ మంత్ అయితే మనీ ఈఎంఐ పే చేయలేదు, ఇంకా ఏరా మచ్చా పే చేయలేదు అని అడిగితే మామ నెక్స్ట్ మంత్ పే చేస్తా అన్నాడు. ఇంకా నెక్స్ట్ మంత్ అలా 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 6 మంత్స్ అయింది, 6 మంత్స్ ఒక్క రూపాయి కూడా పే చేయలేదు, ఐ మీన్ లైక్ ఒక్క ఈఎంఐ కూడా పే చేయలేదు. ఇంకా స్లైస్ వాడు 1 మంత్ పే చేయకపోతేనే నెక్స్ట్ మంత్ 5th కంతా మళ్ళీ ఫోన్ కాల్ స్టార్ట్ చేస్తాడు, అదే వీడు 6 మంత్స్ పే చేయలేదు, ఇంకా ఫుల్ ఫోన్ కాల్స్ అనమాట, రోజుకి 25 నుంచి 30 మిస్డ్ కాల్ వచ్చాయి, నేను అన్ని ఇగ్నోర్ చేస్తుండే, ఐ మీన్ లైక్ వచ్చిన కాల్స్ అన్ని బ్లాక్ లిస్ట్లో పెడుతుండే. ఇంకా వీడు పే చేయట్లేదు, ఇంకా స్లైస్ ఏదో కొంచెం పెద్ద ప్రాబ్లం అయ్యేలా ఉంది అని చెప్పి నాకు అర్థమైంది. స్లైస్ వాళ్ళేమో ఫోన్ చేసి, మీ ఇంటికి పోలీసులు పంపిస్తాం, లేకపోతే మేమే ఇంటికి వస్తాం, మీ ఇంట్లో వచ్చి ఇలా చేస్తాం అది చేస్తాం అని బెదిరించేవాళ్ళు. ఇంకా వాడికి ఫోన్ కాల్స్లో జరిగిన మ్యాటర్స్ అన్ని చెప్తే, వాడు మామ నా దగ్గర కొంచెం మనీ టైట్ ఉన్నారా, నీ దగ్గర ఉంటే మనీ పే చేసాయి, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తా అంటే, నేను ఎంత పిచ్చోడ్లాగా వాడిని మళ్ళీ నమ్మి ఒక 2 మంత్స్ 3 మంత్స్ నేనే డ్యూలు అయితే పే చేశాను. మళ్ళీ ఇంకా మంత్స్ పెరుగుతూ ఉన్నాయి, నియర్లీ 8 మంత్స్ టు 10 మంత్స్ అయిపోయింది, ఇంకా ఒక్క డ్యూ కూడా పే చేయలేదు వాడు. ఒక 2-3 డ్యూస్ అయితే నేను పే చేశాను కానీ ఆ మనీ కూడా నాకు ఇంకా ఇవ్వలేదు. ఇంకా మంత్లీ డ్యూస్ పెరుగుతున్నాయి, ఈ మంత్లీ డ్యూస్ పే చేయనందుకు పెనాల్టీలు, ఐ మీన్ లైక్ ఫైన్లు కూడా పెరుగుతున్నాయి. సో నాకు ఇంకా అప్పటికే ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, ఇంట్లో తెలిస్తే ఎలా అని. వాడికి ఫోన్ చేస్తే వాడేమో ఫోన్లు ఎత్తాడు, వీళ్ళు స్లైస్ వాళ్ళేమో రోజుకి 25 టు 30 మిస్డ్ కాల్స్ ఇస్తారు, ఐ మీన్ లైక్ అన్నిసార్లు ఫోన్ చేస్తారు, ఇంకా నాకేమో ఏం అర్థమయ్యేది కాదు. టు బి ఆనెస్ట్ అయితే నేనే పే చేసేసి ఉండొచ్చు, బట్ నేను 1 రూపాయి కూడా వాడు తీసుకున్న అమౌంట్లో వాడలేదు, నేను 1 రూపాయి కూడా యూజ్ చేయకుండా మొత్తం అని మనీ నేనే పే చేయాలి అంటే నాకు మనసు రాలేదు. అండ్ ఆల్సో నేను మనీ పే చేసేస్తే వాడు నాకు ఇవ్వడేమో అనిపించింది. సో ఏమైతే అయింది, పోలీస్ కంప్లైంట్ ఇద్దాము ఇంట్లో తెలియకుండా అని చెప్పి ఫిక్స్ అయ్యాను. బట్ పోలీస్ ఎన్వైరన్మెంట్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వద్దు అని చెప్పి ఫ్రెండ్స్ చెప్పడంతో ఆగిపోయాను. ఇంకా అలా కొన్ని రోజులకి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు లాయర్ దగ్గర నుంచి ఒక నోటీస్ వచ్చింది మెయిల్కి, అది ఒకసారి కావాలి అంటే చూపిస్తా చూడండి. దీంట్లో నోటీస్తో పాటు ఏముంది అంటే, మీరు ఒక 3 to 5 డేస్లో మీరు పేమెంట్ చేయకపోతే ఈ నోటీస్ మెయిల్కి కాకుండా డైరెక్ట్గా మీ ఇంటికి పోస్ట్ చేస్తామని చెప్పి ఉంది. ఇంకా ఆ మెయిల్లో నోటీస్ చూసిన తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఇది మ్యాటర్ చాలా సీరియస్ అయిపోయింది అని. ఇంకా ఏమైతే అయింది, ఇంట్లో అయితే చెప్పారని ఫిక్స్ అయ్యా. సో ఫస్ట్ యాజ్ యూజువల్గా బాయ్స్ అందరూ ఏం చేస్తాం ఇలాంటి పెద్ద పెద్ద ఇష్యూలని ఫస్ట్ అమ్మకి చెప్తాం. సో నేను కూడా ఫస్ట్ మా మమ్మీకి చెప్పాను. మా అమ్మ మ్యాటర్ మొత్తం విన్న తర్వాత 2 తిట్టి కొంచెం మ్యాటర్ని డాడ్కి కూల్గా చెప్పింది. ఎన్ని చెప్పినా మా నాన్న మాత్రం చాలా ఫుల్ సీరియస్ అయ్యాడు, అండ్ ఇంకా లాస్ట్కి అర్థం చేసుకొని కొంచెం కూల్ అయ్యాడు. అండ్ ఇంకా లోన్ తీసుకున్న వాడి నెంబర్ తీసుకొని మా డాడీ ఫోన్ నుంచి ఫోన్ చేసి కొంచెం వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా వార్నింగ్ తర్వాత ఒక 2-3 మంత్స్ బాగానే పే చేశాడు, ఐ మీన్ లైక్ 2-3 మంత్స్లో ఒక 10,000 వరకు ఇచ్చేశాడు. అండ్ రిమైనింగ్ అమౌంట్ వాడు ఇచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పి మా నాన్న పే చేసాడు మొత్తం. వాడు తీసుకున్న లోన్ వచ్చేసి 20,000, అండ్ దానికి వాడు 1 ఇయర్ వరకు పే చేయనందుకు దానికి పెనాల్టీస్, ఐ మీన్ లైక్ ఈఎంఐస్ కరెక్ట్ టైంకి పే చేయనందుకు ఫైన్లు నియర్లీ ఒక 10,000 వరకు ఫైన్లు వేశారు. అండ్ అప్రాక్సిమేట్లీ అమౌంట్ మొత్తం 30,000 పే చేయాల్సి వచ్చింది నేను మా డాడీకి చెప్పిన రోజుకి. ఏదో ఒకలాగా మా నాన్న అయితే నా సిబిల్ స్కోర్ పడిపోకూడదు అని చెప్పి
అమౌంట్ అయితే మొత్తం పే చేసేశాడు. యాక్చువల్లీ వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని చెప్పి నేను మా డాడీ అయితే ఫిక్స్ అయ్యాం. బట్ ఇక్కడ నన్ను వాళ్ళు పాన్ కార్డ్ ఎందుకు ఇచ్చామని చెప్పి క్వశ్చన్ చేస్తారు అని చెప్పి ఇంకా పోలీస్ కంప్లైంట్ అయితే ఆగిపోయాం. ఎందుకంటే వాడు నా పాన్ కార్డ్ ఏమీ దొంగతనం చేయలేదు, నన్ను అడిగే తీసుకొని మనీ తీసుకున్నాడు. సో ఫస్ట్ నన్ను అడుగుతారనమాట పాన్ కార్డ్ ఎందుకు ఇచ్చావు ఇంత వయసు వచ్చినా కూడా అని. సో అందుకని పోలీస్ కంప్లైంట్ అయితే లైట్ తీసుకున్నాం. ఇంకో హైలైట్ ఏంటి అంటే లోన్ తీసుకున్న నా ఫ్రెండ్ పేరు కూడా తరుణే, ఇద్దరు పేర్లు తరుణే. వాడు లోన్ తీసి పే చేయకపోవడం వల్ల నా సిబిల్ స్కోర్ 630 పడిపోయింది. ఇంకా ఆ సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి డిఫరెంట్ యాప్స్ ట్రై చేశాను, ఐ మీన్ లైక్ ప్లేస్టోర్లో చాలా యాప్స్ ఉంటాయిగా ట్రై చేశాను. అండ్ ఆల్సో పేటీఎం పోస్ట్ పేడ్స్ ఇలాంటివి కూడా ట్రై చేశాను. ఎవరు 620-630 సిబిల్ స్కోర్తో ఎవరు నాకైతే లోన్ ఇవ్వలేదు. సో ఇలా చేసే కొద్దీ ఇంకా సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతూ వచ్చేది ఇలా ఎంక్వైరీస్ చేసే కొద్దీ. సో ఇలా ఎంక్వైరీస్ అన్ని ఆపేశాను ఇంకా. అండ్ ఇంకా మా ఫ్రెండ్ ఒకటి సజెషన్ ఇచ్చాడనమాట, పైసా బజార్ అండ్ వన్ కార్డ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని దాంట్లో కార్డు తీసుకొని కార్డు వాడుకుంటే మన సిబిల్ స్కోర్ పెరుగుతుంది అని చెప్పి. సో ఇదేంట్రా అని చెప్పి యూట్యూబ్కి వెళ్ళి పైసా బజార్ అండ్ వన్ కార్డ్ గురించి తెలుసుకున్నాను. దీంట్లో ఏంటి అంటే మనం పైసా బజార్ కానీ వన్ కార్డ్ కానీ రెండింటిలోనూ సేమ్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం అనమాట, ఒక బ్యాంక్ అకౌంట్. ఆ బ్యాంక్ అకౌంట్లో మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అనేది వేస్తాము. ఆ ఫిక్స్డ్ డిపాజిట్కి ఒక 10% ఎక్స్ట్రా అమౌంట్తో మనకి వాడు లిమిట్ ఇస్తాడు. ఐ మీన్ లైక్ వాడు మన వేసిన ఫిక్స్డ్ డిపాజిట్కి మనకు ఒక కార్డు ఇస్తాడు కదా, ఆ కార్డుతో మనం వాడుకోవచ్చు అనమాట. ఇది ఎలా అంటే జస్ట్ లైక్ మన క్రెడిట్ కార్డే, బట్ క్రెడిట్ కార్డులో ఏంటి అంటే వాడు లోన్ ఇస్తాడు, ఈసారి మనం ఏంటి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటాం. సో ఇలా వాడు ఇచ్చిన కార్డుతో మనం మంత్లీ 30% యూజ్ చేసుకుంటే మనం 30% కన్నా ఎక్కువ చేసుకుంటే మళ్ళీ సిబిల్ స్కోర్ పడిపోతుంది. జస్ట్ 30% మాత్రమే యూజ్ చేసుకుంటే మన సిబిల్ స్కోర్ అనేది వెంట చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. సో ఇంకా ఆ ట్రిక్ వర్క్ అవుతుంది అని చెప్పి నాకు అర్థమయ్యి నేను నియర్లీ అప్రాక్సిమేట్లీ 1 ఇయర్ వరకు యూజ్ చేశాను రెండు కార్డ్స్. అండ్ 1 ఇయర్ తర్వాత నా సిబిల్ స్కోర్ 630 నుంచి 730 వరకు వచ్చేసింది. బట్ ఎంత పెరిగినా పాన్ కార్డు మీద సివిల్ రిపోర్ట్ తీస్తే దాంట్లో ఒక లోన్కి నియర్లీ 1 ఇయర్ అమౌంట్ అయితే లోన్ అయితే రీపేమెంట్ చేయలేదు అని చెప్పి డీటెయిల్గా రిపోర్ట్ వచ్చేస్తుంది. సో మీలో ఎవరైనా నేను ఇది జస్ట్ వ్యూస్ కోసం చేస్తున్నా, వీడి ఫేక్ వీడన్ని ఫేక్ చెప్తున్నాడు అనుకుంటే లేదండి, ఇది చాలా రియల్, కావాలంటే ఫొటోస్ విత్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి. సో ఇలా ఈ రెడ్ మార్క్స్లో ఉన్నదంతా మనం రీపేమెంట్ చేయింది అనమాట. సో డీటెయిల్గా రిపోర్ట్ చూపిస్తాను చూడండి. ఈ లోన్ యాప్లో ఇన్ని డేస్ అయితే పే చేయలేదు వాడు. సో ఇప్పుడు నేను అప్లై చేసిన బ్యాంక్ రిజెక్ట్ చేసింది నా సిబిల్ స్కోర్ తక్కువ ఉందని కాదు, సివిల్ రిపోర్ట్లో నా సివిల్ రీపేమెంట్ పర్సంటేజ్ తగ్గిపోయింది అని చెప్పి. నేను 1 ఇయర్ పే చేయలేదు అంటే రీపేమెంట్ పర్సంటేజ్ ఎలాగో తగ్గిపోతుంది కాబట్టి, సో దానికోసం అని చెప్పి నా లోన్ అయితే రిజెక్ట్ చేశారంట. అండ్ వీళ్ళకి నేను వేరే వాడి దగ్గర ఇలా మోసపోయాను, సో నేను లోన్ తీయలేదు, వేరే వాడు నా పాన్ కార్డు మీద తీసాను అది ఇది అని చెప్పి కొంచెం ప్రాసెస్ మొత్తం చెప్పాను. బట్ వాళ్ళేమో అయితే స్లైస్ అకౌంట్ నుంచి వాళ్ళు స్లైస్ స్టేట్మెంట్ తీసుకురమ్మని చెప్పారు. నేను ఆల్రెడీ స్లైస్ అమౌంట్ మొత్తం పే చేసేసి అండ్ దాన్ని అకౌంట్ కూడా డిలీట్ చేసేసాను. ఇప్పుడు స్టేట్మెంట్ అంటే అది కష్టం. సో ఇంకా ఆ బ్యాంక్ నుంచి లైట్ తీసుకోవాల్సిందే. సో ఇంకా ఫైనలీ వాడైతే లోన్ ప్రాసెస్ ఇంకా ప్రాసెస్ చేయలేం సార్, ఇక్కడికి ఆపేస్తున్నామని చెప్పి చెప్పేశాడు. సో మీరు అవేర్నెస్ లాగా యూస్ చేసుకోండి ఈ వీడియోని. మీలో చాలామంది ఇలా లోన్ యాప్స్లో లోన్ తీయడము, లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మీ పాన్ కార్డ్ యూస్ చేసి లోన్స్ తీసి ఇవ్వడము ఇలా ఏదైనా చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫ్రెండే కదా, ఎక్కడికి పోతాడలే పే చేస్తాడు అనుకుంటే కుదరదు, వాడు టైంకి ఈఎంఐలు పే చేస్తున్నాడా లేదా అని చెప్పి కరెక్ట్గా చెక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఒకవేళ తీసుకుని ఉంటే మీ ఫ్రెండ్స్ టైంకి ఈఎంఐలు పే చేస్తే ఓకే, బట్ ఒకవేళ టైంకి ఈఎంఐలు పే చేయకపోతే మీకు చాలా పెద్ద దెబ్బ పడిపోతుంది. సో బెటర్ నన్ను అడిగితే వేరే వాళ్ళకి మీ పాన్ కార్డ్ యూస్ చేసి లోన్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి చెప్పి కొంచెం అకౌంట్ అనేది కొంచెం ఫాస్ట్గా క్లోజ్ చేయించుకోండి అమౌంట్ మొత్తం. ఎందుకు చెప్తున్నా అంటే ఈ సిబిల్ స్కోర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ మోడర్న్ వరల్డ్లో. సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ ఆల్రెడీ తగ్గిపోయింటే ఇప్పటి నుంచి అయినా మీ సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి ఏమేమి చేయాలో ఆలోచించండి. మీ సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి బెస్ట్ మెథడ్స్ ఏంటి అంటే ఇప్పుడు దాకా తీసుకున్న లోన్స్ అన్ని నీట్గా కంప్లీట్గా ఈఎంఐలు అన్ని టైంకి పే చేసుకుంటూ మీ దగ్గర ఏదైనా గోల్డ్ ఉంటే మీ గోల్డ్ని బ్యాంక్లో పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటే మీ సిబిల్ స్కోర్ అనేది చాలా భిన్న ఫాస్ట్గా పెరుగుతుంది. ఒకవేళ ఇది కొంచెం కష్టం గోల్డ్ అంతా ఉండడం అంటే నేను చేసినట్టు పైసా బజార్ కార్డ్ కానీ వన్ కార్డ్ కానీ తీసుకొని ఆ కార్డ్స్ వాడుకోండి. ఓన్లీ 30% వాడుకోవాలి మీరు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లో. ఇలా చేశారు అంటే మీ సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ ఇది నా సెకండ్ లోన్ పరిస్థితి. ఈ సెకండ్ లోన్ కూడా అయితే రిజెక్ట్ అయిపోయింది. ఫస్ట్ అది పోయింది, సెకండ్ అది పోయింది. నా పొజిషన్ ఎలా ఉంది అంటే నేను ఎంఎస్కి పోతానో లేదో అనే టెన్షన్లో ఉన్నా. అండ్ రీసెంట్గా ఇంకో బ్యాంక్ మేనేజర్ తెలిసిన వాళ్ళు ఉంటే ఆ బ్యాంక్లో కొంచెం ట్రై చేశాను, మేనేజర్ కొంచెం క్లోజ్ కాబట్టి ఏం పర్లేదు నేను ట్రై చేస్తానని చెప్పి ఇప్పిస్తా అని చెప్తున్నాడు. లాస్ట్ అటెంప్ట్గా ఇంకా లాస్ట్ ఆ బ్యాంక్లో అయితే ట్రై చేస్తున్నా. అండ్ ఇంకా ఈ లోన్ కూడా రాకపోతే మా నాన్నేమో ఏదో ప్రాపర్టీ అమ్మేసి నీకు నేనే అమౌంట్ పే చేస్తా అంటున్నారు, బట్ నాకేమో అది ఇష్టం లేదు. సో నేనైతే మాక్సిమం లోన్కే ప్రిఫర్ చేస్తున్నా అని ట్రై చేస్తున్నా. ఈసారైనా లోన్ వస్తే బాగుండు, మాక్సిమం వచ్చేలానే ఉంది. సో నాకు ఏదైనా లోన్ అయితే శాంక్షన్ అయితే నేను వెంటనే దాని గురించి మీతో ఇంకో వీడియో చేసి షేర్ చేసుకుంటాను. సో నా సిబిల్ స్కోర్ రిపోర్ట్ ఇష్యూ చూశారుగా. సో ఇలా కూడా ఉంటే నాకు ఎలా లోన్ తీసుకోవాలి అనే దాని గురించి నాకు లోన్ వస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను. సో ఆ వీడియో మీరు మిస్ అవుతుంది అనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టాం కానీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది.
మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ పాన్ కార్డ్ యూస్ చేసుకొని లేదైనా లోన్స్ తీసుకుని ఉంటే, ఐ మీన్ యాప్స్లో కానీ ఎక్కడైనా లోన్స్ తీసుకుంటే వెంటనే దాన్ని క్లియర్ చేయించుకోండి. లేకపోతే నేను చెప్తున్నా మీకు ఫ్యూచర్లో ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈ వీడియో మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే వెంటనే వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా ఆన్లైన్ యాప్స్లో లోన్స్ తీసుకుంటూ ఉంటే మీకు తెలుసుంటే వెంటనే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కొంచెం అవేర్నెస్ లాగా అనిపిస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒక కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.